ప్రైజ్ ద లార్డ్ ఈ కార్యక్రమాన్ని విశ్వాసంతో వీక్షించండి. ఈ కార్యక్రమం మీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, మీకు వందనాలు నాయనా. ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. మీ ఆత్మను కుమ్మరించండి. అనేక మంది జీవితాలు మారే విధంగా, వారి ఆత్మనేత్రాలు తెరవబడి మీ నామానికి మహిమకరంగా మీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చదువుతాను, చూడండి. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని క్రింద నూతనమైనదేదియు లేదు. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దేవుడు ఏ విధంగా పనిచేస్తాడో మనకు తెలుస్తుంది. దేవుని యొక్క క్యాలెండర్ ఎలా ఉంటుందంటే, దేవుడు మనకి కొన్ని అవకాశాలు ఇస్తాడు. ఆ అవకాశాలని మనం ఉపయోగించుకుంటే, విశ్వాసముతో దేవుని చిత్తాన్ని జరిగిస్తే మన జీవితంలో ప్రమోషన్ వస్తుంది. దేవుని కోసం ఇంకా గొప్ప పనులు చేస్తాం. దేవుడిచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోకపోతే దేవుడు మనకి ట్రైనింగ్ ఇస్తాడు. అవే పరిస్థితులు మళ్ళా మళ్ళా వస్తూ ఉంటాయి. అంటే దేవుని యొక్క క్యాలెండర్ సర్క్యులర్గా ఉంటుంది. ఈరోజు నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇది హీబ్రూ క్యాలెండర్లో 4వ నెల, థామూజ్ అంటారు. ఈ నెలలో ఇజ్రాయేలీలోకి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు జరిగినాయి. ఒకటేంటంటే, దేవుడు వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తానని వాగ్దానం చేస్తారు. అయితే వాళ్ళు నమ్మలేదు. దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేసి ఫరో సైన్యం నుంచి వాళ్ళని విడిపించి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి 6 నెలలను నడిపిస్తాడు. అంతేకాకుండా వాళ్ళు ఎడారిలో ఉన్నప్పుడు మారా జలాన్ని మధుర జలంగా మారుస్తాడు. అంటే బండ నుంచి నీళ్లు వచ్చేలా దేవుడు చేస్తాడు. వాళ్ళు మాంసం అడిగినప్పుడు పూర్యాళ్లను దేవుడు రప్పిస్తాడు. పరలోకం నుంచి మన్నాను కురిపిస్తాడు. ఇన్ని అద్భుత కార్యాలు చూసిన వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు ఇస్తానంటే నమ్మలేదు. వాళ్ళు నమ్మలేదు కాబట్టి శాశ్వతంగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతారు. 2వది, ఇదే నెలలో ఇజ్రాయేల్ ఒక దేశంగా ఏర్పడి కొన్ని తరాలైన తర్వాత యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు వారికి కొన్ని విషయాలు తెలియజేస్తాడు. ఏంటంటే, వాళ్ళు దేవుడి నుంచి దూరం అయిపోయి ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటారు. యిర్మీయా ప్రవక్త ఏం చెప్తాడు? మీరు దేవుని వైపు తిరగండి, దేవుని మార్గంలో నడుచుకోండి, మీ చెడు మార్గాల్ని వదిలిపెట్టండి అని ఎంత చెప్పినా వారు వినరు. వాళ్ళు వినకపోయేసరికి దేవుని తీర్పు ఇజ్రాయేల్ దేశం మీద వస్తుంది. బబులోను రాజు వచ్చి ఇజ్రాయేల్ దేశాన్ని సర్వనాశనం చేసి యెరూషలేం పట్టణాన్ని నాశనం చేసి చాలామంది చనిపోతారు. వాళ్ళందరినీ బానిసలుగా బబులోను దేశానికి తీసుకువెళ్ళిపోతారు. ఈ 2 ప్రాముఖ్యమైన విషయాలు ఇదే నెలలో జరుగుతాయి. హీబ్రూ క్యాలెండర్ 4వ నెల. ఇది నేను మా సంఘంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మొదటి విషయం, దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాస్థ్యముగా ఇస్తానంటే వాళ్ళు నమ్మలేదు. నమ్మలేదు కాబట్టి శాశ్వతంగా దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయారు. 2వ విషయం, మీరు మంచి మార్గంలో నడుచుకోండి, దేవుని మాట వినండి అంటే వాళ్ళు ఇష్టానుసారంగా జీవించారు. దేవుని తీర్పు వారి జీవితంలోకి వచ్చింది. దీని ద్వారా మనం తెలుసుకునే విషయాలు కొన్ని ఉన్నాయి. మొదటిది, దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తానంటే, దేవుడు ఆశీర్వదిస్తానంటే మనం నమ్మాలి. నమ్మినప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. అసలు మన జీవితంలో దేవుడు ఎలా జోక్యం చేసుకుంటాడో తెలుసా? మీరు పూర్తిగా నమ్మితే మీరు దేవునికి అవకాశం ఇస్తున్నారు. దేవుని శక్తి మీలో పనిచేస్తుంది. పరలోకం మీ విషయంలో జోక్యం చేసుకుంది. దేవుని కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. అలా విశ్వాసం పనిచేస్తుంది. మనం నమ్మకుండా కొంతసేపు లోకంలో, కొంతసేపు దేవుని మాటలు ధ్యానిస్తూ అపనమ్మకంతో ఉంటే మన జీవితంలో దేవుని కార్యాలు జరగవు. వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి పరిస్థితులైనా సరే, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు సమస్తము చేయగలడు. దేవుడు ఏదైనా చెప్పాడు అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆ విషయాన్ని ఇజ్రాయేలీలు మర్చిపోయారు. ఎన్నో అద్భుత కార్యాలు చేసి
వాళ్ళని బానిసత్వం నుంచి దేవుడు విడిపించాడు. అది చిన్న విషయం కాదు. అన్ని అద్భుత కార్యాలు చేసిన దేవుడు వాళ్ళకి పాలుత్యంలో ప్రవహించే దేశాన్ని ఇవ్వలేడా? ఖచ్చితంగా ఇస్తాడు. వారు నమ్మలేదు కాబట్టి శాశ్వతంగా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోయారు. చాలామంది క్రైస్తవులు చేసే తప్పు ఏంటంటే, వాళ్ళ జీవితంలో ఉన్న పరిస్థితులు, సమస్యలు, ఇబ్బందులను బట్టి దేవుణ్ణి నమ్మరు. దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తారంటే నమ్మరు. దేవుని మార్గంలో నడుచుకోరు. దేవుడు చెప్పినట్లు చేయరు. అలా విశ్వాసంతో నడుచుకోవట్లేదు కాబట్టి దేవుని కార్యాలు జరగట్లేదు. అనేక సమస్యల్లో, అనేక ఇబ్బందుల్లో జీవిస్తూ ఉంటారు. మీరు అబ్రహాము జీవితాన్ని చూడండి. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. విశ్వాసానికి ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఆయన వయసు దాదాపు 100 సంవత్సరాలు వస్తుంది. శారా గర్భము మృతతుల్యమైపోతుంది. దేవుడేం వాగ్దానం చేశాడు? నీ సంతానము ఇలా ఉంటుంది అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము రూఢిగా విశ్వసించాడు. అది బైబిల్లో రాయబడి ఉంటుంది. అవిశ్వాసాన్ని బట్టి తను సందేహించకుండా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అని రూఢిగా విశ్వసించాడు. ఎప్పుడైతే అబ్రహాము రూఢిగా విశ్వసించాడో, ఎప్పుడైతే అబ్రహాము పూర్తిగా విశ్వసించాడో, అద్భుతమైన కార్యం వాళ్ళ జీవితంలో జరిగింది. దేవుడు శారా గర్భాన్ని తెరిచాడు. ఇస్సాకుకు జన్మనివ్వటం జరుగుతుంది, వాగ్దాన పుత్రుడు. మన జీవితంలో కూడా విశ్వాసం అలాగే పనిచేస్తుంది. మనం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా, ఏమన్నా జరగనివ్వండి, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు పూర్తిగా నమ్మితేనే తప్ప దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకోలేడు. విశ్వాసం ఉండాలి. నువ్వు రూఢిగా నమ్మాలి. వాగ్దానం చేసిన దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. నెరవేర్చడానికి దేవుడు సమర్థుడు అని నువ్వు నమ్మితే, ఆ విశ్వాసం నీలో ఉంటే, నువ్వు పూర్తిగా నమ్మినప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క శక్తి నీలో పనిచేస్తుంది. పరలోకం నీ జీవితం విషయంలో జోక్యం చేసుకుంటుంది. దేవుడు నీకు మార్గాలు సరళం చేస్తాడు. దేవుడు ద్వారాలు తెరుస్తాడు. నువ్వు ఏదైతే నమ్ముతావో అది జరిగేలా దేవుడు చేస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యము అని యేసుప్రభు చెప్తాడు. నువ్వు నమ్మగలిగితే, నువ్వు దేవుణ్ణి నమ్మగలిగితే. అసలు ఈ నమ్మకం ఎలా వస్తుంది? మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, దేవునితో సహవాసం చేస్తూ ఉంటే దేవుడెవరో మనకు తెలుస్తుంది. దేవుడెవరు, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత శక్తి కలిగిన దేవుడు, ఆయన మన కోసం ఏం చేశాడు అన్న విషయాలు మనకు తెలుస్తాయి. మనం అలా సహవాసంలో ఎదుగుతూ ఉంటే దేవుని గురించి తెలుసుకుంటాం. ఆయన నమ్మదగిన వాడు, ఆయన శక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అలా మనలో నమ్మకం వస్తుంది. కానీ క్రైస్తవులంతా ఏం చేస్తారంటే, లోక విషయాలు తెలుసుకుంటారు, లోకంలో అనేకమైన విషయాలు నేర్చుకుంటారు. ఈ లోకంలో అనేకమైన విషయాలు నేర్చుకుంటే అపనమ్మకం వస్తుంది, అవిశ్వాసం వస్తుంది. మీరు చూడండి, లోకంలో విషయాలు ఎలా ఉంటాయంటే, నువ్వెందుకు పనికిరావు, నువ్వేం చేయలేవు, నీ వల్ల కాదు, ఇటువంటి మాటలే ఎక్కువ ఉంటాయి. అవన్నీ మైండ్లో బలంగా నాటుకుపోతాయి. నా వల్ల ఏమవ్వదు, నేనేం చేయలేను. మిగతా వాళ్ళు చెప్తూ ఉంటారు, నువ్వు అది చేయలేవు, నీ వల్ల కాదు, నీ జీవితం మారదు, నీ పరిస్థితి ఇంతే. ఈ మాటలన్నీ వినేసి ఇంకా నా జీవితం ఇంతే అని ఫిక్స్ అయిపోతారు. ఎందుకంటే లోకం మాటలు వింటున్నారు. లోకం మాటలు విన్నప్పుడు అపవాది ఆ లోకం మాటల ద్వారా మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. మన వల్ల ఏం కాదు అని వేరే వాళ్ళ ద్వారా మనకి చెప్పిస్తాడు. దానివల్ల అనేక మంది క్రైస్తవులు వాళ్ళ జీవితంలో అద్భుతమైన కార్యాలు పొందుకోలేకపోతున్నారు. వాళ్ళ జీవితం మారట్లా. వాళ్ళు పేరుకు క్రైస్తవులు, దేవుణ్ణి అంగీకరించారు, వాళ్ళ మైండ్ అంతా లోకంతో నిండిపోయింది. లోకానుసారంగా లోక జ్ఞానం కలిగి నా జీవితం ఇంతే, నా పరిస్థితులు ఇంతే అని జీవిస్తున్నారు. మీరు ఎప్పుడైతే నా పరిస్థితి ఇంతే అనుకుంటామో అదే జరుగుతుంది. యేసుప్రభు ఏమంటాడు తెలుసా? నీ నమ్మక చొప్పున నీకు జరుగును. నువ్వు ఏం నమ్ముతావో అది నీకు జరుగుతుంది. అంటే ముందు మన ఆలోచన మారాలి. మన ఆలోచన ఎలా మారుతుందంటే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే, దేవునితో సహవాసం చేస్తుంటే, అది ఒక్కరోజులో మారదు, అది కొన్నాళ్ళు అయ్యేసరికి మనకు అర్థమవుతుంది. దేవుడెవరు, ఆయన ఎంత శక్తి కలిగిన దేవుడు, ఆయన ఎన్ని అద్భుత కార్యాలు చేస్తాడు, సమస్త సృష్టిని సృజించిన దేవుడు, మన జీవితాన్ని మార్చడం పెద్ద సమస్య కాదు. ఇవన్నీ మనకి తెలియాలి.
ఇవన్నీ మనకి తెలిసినప్పుడు దేవునితో ఆ సహవాసంలో ఉన్నప్పుడు దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు మన ఆలోచన మారుతుంది, మన తలంపులు మారుతాయి. మనలో ఎటువంటి తలంపులు వస్తాయంటే, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను బలపరుస్తాడు, ఆయన నమ్మదగిన వాడు, దేవుడు నాకు ద్వారాలు తెరుస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నేను దేవుని కోసం గొప్ప పనులు చేస్తాను, అసాధ్యమైన పనులు నేను చేస్తాను. అలా మన ఆలోచన తలంపులు మారిపోతాయి. అదే కదా దేవుడు చెప్పాడు కీర్తనలు 1:1 నుంచి మీరు చదివినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఏర్న నాటబడినదై ఆ కువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ వాక్యం ద్వారా లోక విషయాలు ధ్యానించకుండా, అనవసరమైన విషయాలు మైండ్లో పెట్టుకోకుండా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యంలో దేవుని యొక్క శక్తి ఉంది. దేవుని యొక్క శక్తి నీ ఆలోచనలు మార్చేస్తుంది, నీ తలంపులను మార్చేస్తుంది. నువ్వు విశ్వాసంలో ఎదుగుతావు, నువ్వు విశ్వాసంలో బలపడతావు. బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రియుడా ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని మీ గురించి ప్రార్థించుచున్నాను. మీరు విశ్వాసంలో ఎంత ఎదుగుతారో, ఆత్మలో ఎంత బలపడతారో, అంతగా మీలో విశ్వాసం వస్తుంది, అంతగా నమ్ముతారు. కొంతమంది విశ్వాసులకి ఏ నమ్మకం ఉంటుందంటే, చిన్న చిన్న కార్యాలు దేవుడు చేస్తారని నమ్మకం ఉంటుంది. కొంతమంది విశ్వాసులు ఇంకా గొప్ప కార్యాలు చేస్తారని చెప్పి నమ్మకం ఉంటుంది. కొంతమంది దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని పూర్తిగా నమ్ముతారు. ఎందుకు నమ్ముతారంటే, వాళ్ళు దేవునితో సహవాసం కలిగి ఉన్నారు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారు, వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా దేవుని కార్యం వాళ్ళలో జరుగుతుంది. ఇందుట్లో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం గొప్ప కార్యాలు చేస్తామని కాదు, దేవుని శక్తి మనలో పనిచేస్తుంది, మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు మన జీవితాన్ని మార్చేస్తాడు, మనకి జ్ఞానం ఇస్తాడు. బైబిల్లో రాయబడి ఉంటుంది, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. అంటే పైనుంచి శక్తిని పొందుకుంటాం. దేవుని శక్తి మనలో పనిచేస్తుంది, దేవుని జ్ఞానం మనకు వస్తుంది, దేవుడు మనకి ద్వారాలు సరళం చేస్తారు, దేవదూతలు మన కోసం పనిచేస్తాయి, మనకు అడ్డంగా ఉన్న ద్వారాలను దేవుడు తెరుస్తాడు. మనం ఎప్పుడైతే దేవుని మాట వినటానికి ఇష్టపడతామో, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతామో, దేవుని శక్తి మనలో పనిచేస్తుంది, దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు, దేవుడు మనకి ద్వారాలు తెరుస్తాడు, మన ద్వారా గొప్ప పనులు దేవుడు చేపిస్తాడు, అనేక మంది జీవితాలు మారతాయి, అనేక మంది ఆశీర్వదించబడతారు, నువ్వు కూడా గొప్పగా ఆశీర్వదించబడతావు. అందుకు మనం ఉన్నది. ఇలా మనం దేవునిలో ఎదగాలి. దేవునిలో ఎదిగినప్పుడు గొప్ప కార్యాలు పొందుకుంటాం. ఇజ్రాయేలీలు చేసిన తప్పు మనం చేయకూడదు. ఇజ్రాయేలీలు చేసిన తప్పు మీకు ఆల్రెడీ చెప్పాను. దేవుడు చెప్పాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇస్తానంటే వాళ్ళు నమ్మలేదు. కాబట్టి శాశ్వతంగా దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయారు. వాళ్ళు జీవితాంతం ఎడారిలోనే జీవిస్తారు. ఎడారంటే సమస్యలు, ఇబ్బందులు, గందరగోళం. వాళ్ళ జీవితాంతం సమస్యలోనే జీవిస్తారు. ఇంకా వాళ్ళ జీవితం అట్లా తెల్లారిపోతుంది. చాలామంది క్రైస్తవులు జీవముగల దేవుణ్ణి కలిగి ఉండి, అనేకమైన అద్భుత కార్యాలు చేయగల దేవుణ్ణి కలిగి ఉండి, నమ్మకం లేక సమస్యల్లో జీవిస్తున్నారు, నమ్మకం లేక ఇబ్బందుల్లో జీవిస్తున్నారు, నమ్మకం లేక వాళ్ళ జీవితం అలా తెల్లారిపోతుంది. అలా ఉండటానికి వీల్లేదు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ముందు నమ్మండి. ఏదైనా సరే దేవుడు నమ్మదగిన వాడు, ఆయన శక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, దేవుడు చేస్తాడు అని మీరు నమ్మండి. దేవుడు చేస్తాడు అని నమ్మి దేవునితో సహవాసం చేయండి, ప్రార్థన చేయండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి. ఎప్పుడైతే మీరు పూర్తిగా నమ్ముతారో, పూర్తిగా నమ్మినప్పుడు దేవుని యొక్క శక్తి మీ జీవితంలో పనిచేయటం ప్రారంభమవుతుంది. నేను మరలా చెప్తున్నాను, మీరు పూర్తిగా నమ్మినప్పుడు మీరు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఎన్ని బంధకాల్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, దేవుని యొక్క శక్తి మీ జీవితంలో పనిచేస్తుంది, దేవుని యొక్క శక్తి మీ కుటుంబంలో పనిచేస్తుంది, ఆ బంధకాలు పోతాయి, ఆ సమస్యలు పోతాయి, దేవుడు ద్వారాలు తెరుస్తాడు, దేవుడు మీ విషయంలో జోక్యం చేసుకుంటాడు, దేవుడు మీ పరిస్థితుల్ని మారుస్తాడు, మీ కుటుంబంలోకి ఆశీర్వాదం వచ్చేలా చేస్తారు, మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు.
ఇంతకు ముందున్న అన్ని బంధకాలు జయించి బయటకు వచ్చేస్తారు. అది దేవుని యొక్క ఉద్దేశం. ఇదంతా విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. దేవుని సన్నిధికి వచ్చేవారు దేవుడు ఉన్నాడనియు తన్ను వెదుకువారికి ఫలము దయచేయగలవాడని నమ్మవలెను కదా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం దేవుని సన్నిధికి వచ్చే మనం దేవుడు ఉన్నాడు, మనకి ఫలం దయచేస్తాడు, మన జీవితం మారుస్తాడు, మన పరిస్థితుల్ని మారుస్తాడు నమ్మాలి. ఒక విషయం నమ్ముతారు క్రైస్తవులు ఏంటంటే, యేసు ప్రభు సిలువలో చేసిన కార్యము ద్వారా మనం నిత్య రాజ్యాన్ని పొందుకుంటాం. ఆ విషయంలో మెచ్చుకోవాలి. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా నేను పరలోకం వెళ్తాను, నిత్య రాజ్యంలో ఉంటాను అని నమ్ముతారు. అది 100%, అది యేసు ప్రభు సిలువలో చేసిన కార్యం ద్వారా మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం. అయితే అక్కడ తైపోలా, ఈ భూమి మీద మనం ఎందుకున్నాం? ఎలాగోలా ముక్కుతూ ములుగుతూ జీవించడానిక, ఇలా సమస్యల్లో జీవించడానిక? అందుకు లేము. ఈ భూమి మీద మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. మనం ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇంత గొప్ప విషయం అనేక మందికి తెలియచెప్పాలి. ఎలా తెలియచెప్తారు? మనం ఎప్పుడైతే ఆశీర్వదించబడతామో, ఎప్పుడైతే ఫలిస్తామో, ఎప్పుడైతే సమస్యల నుంచి బయటకు వస్తామో, ఎప్పుడైతే మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయో, అది విని మిగతా వాళ్ళు ఆసక్తి చూపుతారు. వాళ్ళు కూడా సమస్యల్లో ఉంటారు కాబట్టి యేసు ప్రభు ఆ సమస్యల నుంచి విడిపిస్తాడు, ఆ బంధకాల నుంచి విడిపిస్తారని తెలుసుకుంటారు. వాళ్ళు ఎప్పుడైతే నమ్ముతారో వాళ్ళ జీవితంలో కూడా అద్భుత కార్యాలు జరుగుతాయి. వాళ్ళు కూడా యేసు ప్రభుని అంగీకరిస్తారు, వాళ్ళు కూడా రక్షణ పొందుతారు. ఇది ఇలాగే జరుగుతుంది. మంచి మాటల వల్ల ఉపయోగం లేదు. ఈ మధ్యన ఎట్లా ఉందంటే, చర్చ్ అంటే ఏవో నాలుగు మంచి మాటలు చెప్తున్నారు, మన మంచి మాటలు వినేవాళ్ళు ఎవరు లేరు, మన మంచి మాటలు విని నవ్వుకుంటున్నారు. సంఘం అంటే విలువలేని పరిస్థితులు వచ్చినాయి. సంఘం అంటే ఈ విలువలేని ఈ పరిస్థితుల్లో ఏం చేస్తే దేవుని కార్యాలు జరుగుతాయంటే, పూర్తిగా నమ్మినప్పుడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుని శక్తి మనలో పనిచేస్తుంది, దేవుని కార్యాలు జరుగుతాయి అని మనం తెలుసుకోవాలి. అది మనం వేరే వాళ్ళకి చూపించాలి, మాటల వల్ల అవట్లా. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని బలపరుస్తాడు, దేవుడు మన జీవితాన్ని మార్చేస్తాడు. ఎందుకంటే దేవుడు ప్రపంచంలో ఉన్న అనేక దేశాలని ఆశీర్వదిస్తాడు. మనల్ని ఆశీర్వదించడం దేవునికి పెద్ద పని కాదు, మన జీవితాన్ని మార్చడం దేవునికి పెద్ద పని కాదు. అనేక దేశాలని ఆశీర్వదించే దేవుడు నువ్వు నమ్మితే, నువ్వు దేవుని మాట వింటే, నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటే నీ జీవితాన్ని మార్చడా? నీ పరిస్థితుల్ని మార్చడా? ఖచ్చితంగా మారుస్తాడు. అస్సలు అపనమ్మకానికి చోటు ఇవ్వమాకండి. ఈ నెలలో నేను చేసేది ఏంటంటే, నేను సంఘంలో చెప్పేది కూడా అదే, దేవుడు ఏదైనా కార్యం చేస్తాడంటే పూర్తిగా నమ్మాలి. దేవుడు మాకు అనేకమైన దర్శనాలు చూపించాడు. భారతదేశంలో గొప్ప ఉద్యమం గురించి దేవుడు దర్శనాలు చూపించాడు. నేను వీడియో చేశాను, కావాలంటే అది యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. నేను పూర్తిగా నమ్ముతున్నాను, భారతదేశంలో గొప్ప ఉద్యమం వస్తుంది, అనేక మంది జీవితాలు మార్చబడతాయి, అనేక మంది రక్షించబడతారు, అనేక మంది బంధకాలు సమస్యల నుంచి విడుదల పొందుతారు, దేవుని నామం మహిమపరచబడుతుంది. అదంతే, అది జరుగుతుంది అంతే. అంతేగాని ఇప్పుడు పరిస్థితులు అట్లా ఉన్నాయి, వాళ్ళు అది చేస్తున్నారు, వీళ్ళు ఇది చేస్తున్నారు, ఇది జరుగుద్ది అంటారా? ఇట్లా కాదు. పరిస్థితులు ఎలా ఉన్నా ఏమైనా దేవుడు చెప్పింది జరుగుతుంది, పూర్తిగా నమ్మాలి. రెండో విషయం, మా సంఘం ద్వారా నేను గొప్ప పరిచర్య చేస్తానని చెప్పి దేవుడు నాకు దర్శనం చూపించాడు. ఇది జరుగుద్దా, గొప్ప పరిచర్య ఎలా చేస్తాను, ఇది అవుతుందా, అట్లా కాదు. దేవుడు చెప్పాడు, అది జరుగుతుంది. మనం విశ్వాసంతో పూర్తిగా నమ్మి ముందుకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, దేవుని యొక్క శక్తి మన జీవితంలో పనిచేస్తుంది. దేవుడు మనకి ద్వారాలు తెరవచేస్తాడు, మన ద్వారా అద్భుతమైన కార్యాలు చేస్తాడు. పూర్తిగా నమ్మాలి, పూర్తిగా విశ్వసించాలి, అస్సలు సందేహించకూడదు. ఈ నెలలో నేను అదే సంఘంలో చాలాసార్లు చెప్పాను, అదే విషయాన్ని ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా మీకు చెప్తున్నాను. ఏంటి మీ పరిస్థితులు, ఏంటి మీ ఇబ్బందులు? మీరు అపనమ్మకంతో జరగదు అనుకుంటున్నారా? మీరు జరగదు అని ఎప్పుడు అయితే అనుకుంటారో, దేవుని ఆశీర్వాదాన్ని శాశ్వతంగా కోల్పోతారు. ఒక్కసారి ఇజ్రాయేలీల గురించి ఆలోచించండి. వాళ్ళు దేవుడు చెప్పిన దాన్ని నమ్మలేదు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని శాశ్వతంగా కోల్పోయారు, ఎడారిలోనే ఉండిపోయారు. ఇలా క్రైస్తవులు నమ్మకం లేక జీవితాంతం సమస్యల్లోనే జీవిస్తున్నారు. దేవుని ఎలా పనిచేస్తాడంటే, ఒక అవకాశం ఇస్తాడు. అవకాశం ఇచ్చినప్పుడు మనం నమ్మాలి, మనం విశ్వసించాలి.
విశ్వాసాన్ని క్రియల్లో చూపించాలి. దేవుడు చెప్పింది చేయాలి. ఎప్పుడైతే నమ్ముతామో, ఎప్పుడైతే దేవుడు చెప్పింది చేస్తామో, ఎప్పుడైతే ముందుకెళ్తామో, అప్పుడు మన జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి. నువ్వు నమ్మావు కాబట్టి దేవుని కార్యాలు జరుగుతాయి. అది ఆర్థిక విషయాలైనా సరే, బలహీనత అయినా సరే, కుటుంబంలో ఇంకే సమస్యలైనా సరే, దేవుడు చేస్తాడు అని నమ్మండి. మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. రెండో విషయం ఇది, ఇజ్రాయేల్ ఒక దేశంగా ఏర్పడి కొన్ని తరాలు అయిపోయిన తర్వాత వాళ్ళు దేవుణ్ణి పక్కన పెట్టేస్తారు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. ఇష్టానుసారంగా జీవిస్తే జీవితంలో చాలా సమస్యలు వస్తాయి. కొన్నాళ్ళు మంచిగా ఉండొచ్చు, కానీ తర్వాత జీవితం చిందరవందర అయిపోతుంది. యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్తాడు, మీరు మారండి, మీ చెడు మార్గాన్ని వదిలిపెట్టండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుడు చెప్పినట్లు చేయండి అని. అసలు ఎవ్వరూ వినరు. యిర్మీయా ప్రవక్త చెప్తుంటే ఎగతాళిగా చూస్తారు, హేళన చేస్తారు. చివరికి ఏమవుతుందంటే దేవుని యొక్క తీర్పు ఇజ్రాయేలు దేశం మీదకి వస్తుంది. నెబుకద్నెజరు బబులోను రాజు వచ్చి మొత్తం యెరూషలేము దేవాలయాన్ని, యెరూషలేముని సర్వనాశనం చేసి దాంట్లో ఉన్న బంగారు వస్తువుల్ని దోచుకుపోయి అనేక మంది చనిపోతారు, అందరినీ బానిసలుగా తీసుకెళ్ళిపోతారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థించి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థన ఆలకించిన వారి దేశాన్ని స్వస్థపరుస్తానని దేవుడు చెప్పాడు. దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు తగ్గించుకుని ప్రార్థన చేసి దేవుని మాట విని వాళ్ళ చెడు మార్గాల్ని వదిలిపెడితే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, దేవుని కార్యాలు జరుగుతాయి. మనము ఆశీర్వదించబడటం వలన దేవుని నామం మహిమపరచబడుతుంది, మనం ఫలించటం వల్ల దేవుని నామం మహిమపరచబడుతుంది. ఈ నెలలో ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. ముందు నమ్మండి, దేవునితో సహవాసం కలిగి ఉండండి, ప్రార్థన చేయండి, విశ్వాసంలో ఎదగండి. బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు, అదే బుక్ కాదు. బైబిల్ ఒక బుక్ కాదు. మీరు ప్రార్థన చేస్తూ బైబిల్ని ధ్యానిస్తూ ఉంటుంటే దేవుని శక్తి మీలో పనిచేస్తుంది. దేవుడు అనేకమైన మర్మాలు మీకు తెలియచేస్తారు, మీరు ఆశ్చర్యపోతారు. మిగతా విషయాలు మీరు పక్కన పెట్టేస్తారు. ఖచ్చితంగా ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి ఉంటారు, మీలో విశ్వాసం పెరుగుతుంది, మీరు విశ్వాసంలో బలపడతారు. అలా విశ్వాసంలో బలపడుతూ దేవునితో సహవాసం కలిగి అప్పుడు మీరు యవనస్తులైనా, చదువుకునేవారైనా, ఉద్యోగం చేసేవారైనా, బిజినెస్ చేసేవారైనా, మీరు ఏం చేసేవారైనా దేవునితో సహవాసం కలిగి దేవునిలో బలపడుతూ మీరు మీ పనులు చేస్తూ ఉంటే దేవుడు మీరు చేసే పనిని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. మీ ఆశీర్వాదాన్ని అనేక మంది చూస్తారు, అప్పుడు వాళ్ళ జీవితాలు మారుతాయి. ఇప్పుడు ఒట్టి మాటలు చెప్తే ఎవరు వింటలేదు. మనకు ఒక బాధ్యత ఉంది. ఈ భూమి మీద మనం ఎందుకున్నామంటే ఎలాగోలా జీవించేసి దేవుడు ఎప్పుడు వస్తాడో ఎదురు చూసి పరలోకం వెళ్ళిపోవటానికి కాదు. మనకు ఒక అసైన్మెంట్ ఉంది. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక బాధ్యత ఏర్పాటు చేశాడు. ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తావో, ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతూ ఉంటావో, దేవుడు బయలుపరుస్తాడు నీ జీవితంలో దేవుని ప్రణాళిక ఏంటని. బయలుపరచడమే కాదు, నిన్ను బలపరుస్తాడు, దానికి కావలసినవి దేవుడు సమకూరుస్తాడు. నువ్వు దేవుని నామానికి మహిమకరంగా ఒక ఫలించే జీవితాన్ని జీవించవచ్చు. అనేక మంది జీవితాలను నువ్వు మార్చవచ్చు, అనేక మంది జీవితాలను వెలిగించవచ్చు. బైబిల్లో ఏముందో తెలుసా? మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఎవరు? మనం. యేసు ప్రభువుని అంగీకరించిన మనం ఈ లోకానికి వెలుగై ఉన్నాం. ఈ లోకానికి వెలుగై ఉన్న మనం ఈ భూమి మీద దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. మనం ఏమనుకుంటాం? అమ్మో, సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి, అంత్యక్రియ వచ్చేస్తాడేమో, అపవాదం వచ్చేస్తాడేమో, ఈ పరిస్థితులు ఇంకా దారుణంగా మారిపోతాయి, నేను ఈ పరిస్థితుల్లో నేను ఉండలేకపోతున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను, ఎవరు మాట వింటలేదు, యవనస్తుల మాట వింటలేదు, అసలు ఎట్లా మారతాయి, దేవా రావా నన్ను తీసుకుపోవా అని చెప్పి పాట పాడుతూ ఉంటారు. ఈ లోకంలో సమస్యలు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మనం ఎలాగోలా తప్పించుకుని పరలోకం వెళ్తానికైనా ఉన్నది. ఇప్పుడు నేను వాస్తవం చెప్తాను, వినండి. ఈ లోకంలో ఉన్న పరిస్థితుల్ని మార్చగలిగింది మనమే. ఈ లోకంలో ఉన్న పరిస్థితుల్ని మార్చగలిగింది మనమే.
ఎలా మనం మారుస్తాం? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. యూదయ సమరయ భూదిగంతం వరకు నాకు సాక్షులై ఉంటారు. మీరు ఆది సంఘాన్ని చూడండి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు డిక్టేటర్స్, పరిపాలన చేసేవాళ్ళు, వాళ్ళు చంపేసేవాళ్ళు, దారుణంగా ప్రవర్తించేవాళ్ళు. అన్ని భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడి సువార్త ప్రకటిస్తూ అద్భుతాలు చేస్తూ ప్రపంచాన్ని తలకిందులుగా చేశారు. రోమా సామ్రాజ్యం కోకటి వేళతో సహా పికిలించబడుతుంది. అన్ని సమస్యల్ని జయించి అప్పుడున్న పరిస్థితులు మొత్తాన్ని మార్చేశారు. భయంకరంగా నరమాంసాన్ని భక్షించే ఉన్న కొన్ని దేశాలు మారిపోయి శాంతిని పాటించే దేశాలుగా మారిపోయినాయి సువార్త వల్ల. అన్ని భయంకరమైన పరిస్థితుల నుంచి వాళ్ళు దేవుని యొక్క శక్తితో నింపబడి మొత్తం పరిస్థితులు మార్చేశారు. ఇప్పుడు మనం ఎందుకున్నామో తెలుసా? ఇప్పుడున్న పరిస్థితుల్ని మార్చి దేవుని నామాన్ని మహిమపరచడానికి ఉన్నాం. ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఉన్నా, ఎవరేం చేద్దామని అనుకున్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, మనం ఎప్పుడైతే దేవుని యొక్క శక్తితో నింపబడతామో, ఎప్పుడైతే దేవుని పని చేయటానికి ఇష్టపడతామో, దేవుడు మన ద్వారా అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవుడు మన ద్వారా ఈ సొసైటీని మార్చేస్తాడు. దేవుడు మన ద్వారా ఈ పరిస్థితుల్ని మార్చేస్తాడు. దేవుడు మన ద్వారా యవనస్తుల్ని మార్చేస్తాడు. దేవుడు మన ద్వారా ఇక మారదు, సొసైటీ పాడైపోతున్న సొసైటీ మారిపోయి దేవుణ్ణి ఘనపరిచేలా దేవుడు చేస్తాడు. అందుకు మనం భూమి మీద ఉన్నాం. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యము. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను చేయగలనా, ఇది మనము చేస్తామా లేదా కాదు, మన ద్వారా దేవుడు చేస్తాడు. నా వల్ల కాదు, నేను చేయలేను అట్లా అనమాకండి. మన ద్వారా దేవుడు చేస్తాడు. మనం నమ్మితే చాలు, దేవుని మాట వింటే చాలు, దేవుడు చెప్పింది చేస్తే చాలు. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందు అంతటా సంచారము చేయుచున్నది. ఎవరైతే యథార్థంగా దేవుని మాట వింటారో, ఎవరైతే దేవుని మార్గంలో నడుచుకుంటారో, వాళ్ళని బలపరచడానికి దేవుడు వెతుకుతున్నాడు. నువ్వు యథార్థంగా దేవుని మాట వినేవాడు అయితే, దేవుని మార్గంలో నడుచుకునేవాడు అయితే, నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తానంటే నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేపిస్తాడు. ఆది సంఘం అప్పుడున్న భయంకరమైన పరిస్థితుల్ని మార్చివేసి, అనేక మంది జీవితాలని మార్చివేసి, దేశాలని మార్చివేసి, వాళ్ళు ప్రశాంతంగా మంచి జీవితం జీవించే విధంగా దేవుడు వాళ్ళ ద్వారా అద్భుతాలు చేపించాడు. దేశాలు మారిపోయినాయి, సామ్రాజ్యాలు కూలిపోయినాయి, పరిస్థితులు మారిపోయినాయి, భూమిని తలకిందులు చేశారు. వాళ్ళు అన్ని కార్యాలు చేయగలిగితే ఇప్పుడున్న పరిస్థితులను మనం మార్చలేమా? నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యము. ఇజ్రాయేలీలు నమ్మలేదు, శాశ్వతంగా దేవుని కార్యాన్ని కోల్పోయారు. మనం నమ్ముదాం, దేవుని కోసం గొప్ప పనులు చేద్దాం. ఈ కార్యక్రమానికి మీరు ఆర్థికంగా సహకరించాలనుకుంటే సహకరించండి. దేవుడు సువార్త ప్రకటించాలని చెప్పి నాకు దర్శనంలో చూపించాడు. ఖచ్చితంగా దేవుని కార్యాలు మీరు పొందుకుంటారు. మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, మీకు వందనాలు నాయన. ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయన. మేము నమ్మాలి. మేము చేస్తామా లేదనేది ముఖ్యం కాదు, ఇది మా శక్తి మా జ్ఞానం కాదు. దేవా, మేము మిమ్మల్ని నమ్మితే, మీ మాట వినటానికి ఇష్టపడితే, యథార్థంగా నేను మిమ్మల్ని వెంబడిస్తే, మీరు బలపరుస్తారు, మీరు మా ద్వారా అద్భుతమైన కార్యాలు చేస్తారు, ఈ పరిస్థితులను మార్చేస్తారు. అనేక మంది నాయన, అనేక మందికి వెలుగ్గా మమ్మల్ని ఉంచుతారు. మేము లోకానికి వెలుగై ఉన్నామని మీరు చెప్పారు నాయన. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే మీతో సహవాసం కలిగి, మిమ్మల్ని తెలుసుకుని, మీలో ఎదిగి, నమ్మి, మీ చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడి, మేము మీ చిత్తాన్ని నెరవేర్చాలి, తద్వారా మీ నామము మహిమపరచబడాలి. అందుకోసం మేమున్నాం. దేవ, ఈ కార్యక్రమం ఉంటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారిని బలపరచండి, ఆశీర్వదించండి, వారి ద్వారా మీ కార్యాలు జరిగించమని నజరేయ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.